మా బాబ పాప మా వద్దండి, మేము తీసుకోకూడదు, మేము ఓట్లు కూడా వేయాలి జగన్ గారు. దేనికి వేయాలండి ఓటు? దేనికి వేయాలి ఓటు అని అడుగుతున్నాం. ఏం న్యాయం చేశారండి ఓటు వేయడానికి? వారంటీ మాత్రం లవ్ మ్యారేజ్ చేస్తున్నట్టు మీ బాబు పుణ్యవాళ్ళు. దేనికండి ఓట్లు వేయాలి? పంపలు ఉన్నవారు పట్టించుకోడు. ఎవడే పెద్దోడు వస్తే మాత్రం టింగరాంగా వచ్చేస్తారు. అమలకి అందరూ వస్తాయి. ఆ బాధ వెళ్ళి చూడండి, ఎవరు కొంపలు ఉన్నా ఎవరు కొంపలు వాళ్ళు పట్టించుకోండి. ఏంటండి సారా ఎవడ గొప్ప, ఎవడ గొప్ప? లేదు లేను ఊరపండి. అమ్మ మీకు బాగున్నాయిలే వారంటీ పనులు బాగున్నాయిలే. లవ్లు చేసి లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి వారంటీలకి బాగిచ్చాడా బాబు? అడిగితే చెడ్డ వారంటీ మాత్రం బాగుంటుంది. లవ్ మ్యారేజ్ చేసేసుకొని చెట్ల అయిపోతున్నారు వారంటీలు. ఈ జగన్ పుణ్యం అంటూ అది వారంటీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎందుకు 10 రూపాయలు కూడా వారంటీ? అమ్మా ఏం బిల్డప్ ఇచ్చేస్తుందో ఒక్కోదాయి 10 సార్లు ఏం చెప్తాయి, ఎవరిది పట్టించుకోదు. అలా పంపుకొచ్చేస్తాయి, తీసేస్తారు, ఇంటి ముందు వేసేస్తారు. వారం రోజుల వరకు ఎత్తరా చెత్త చేత బండ్లన్నీ ఆలోచిస్తారు తిప్పుకొని తింగరా అనుకొని. సారంట సారు ఎవడికి సారు? అన్ని రేట్లు పెరిగిపోయి దేశం కానీ దేశం వెళ్ళి బతుకుతున్నాం అన్నారు పాపలు. 20 సంవత్సరాలు పాటు అద్దెలో ఏడుతున్నావు, పట్టించుకునే నాదుడు లేడు. నెక్స్ట్ ఇయర్ ఎక్కడ వచ్చి పట్టాలు కూడా ఎంత ఇస్తాం? అది 90 డేస్ తర్వాత ఇస్తారంట. అప్పుడు మీ బాబు పదవి అయిపోతుంది, చేతులు దుప్పేసుకుంటాడు. సత్య గారు మీకు తెలుసు మేము ఎప్పటి నుంచి అద్దెకొంపల్లో ఉంటున్నామని. ఉన్న వాళ్ళకే వస్తారు తప్ప ఇల్లు లేని వాళ్ళకి రాదు. తీసేసారు బాబు వస్తున్నాడనేదో ముగ్గులు వేసేసారు. ముగ్గులు